తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొన్ని సర్వేలలో కూడా కేసీఆర్ కి 39% అని కాంగ్రెస్ పార్టీకి 33% గెలిచే అవకాశం ఉన్నట్టు కొన్ని సర్వేలు ఇప్పుడున్న నేపథ్యంలో బీజేపీకి 9% కొన్ని సర్వేలు వచ్చిన శాతం ఎట్లా చూస్తారు సార్? ప్రజల నాడి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు కేసీఆర్ మీద సర్వే జరిగింది, ఈటల రాజేందర్ మీద సర్వే జరిగింది, కాంగ్రెస్ పార్టీనే జరిగిందో జరగలేదో నాకు తెలియదు, తెలియని మాట మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. కేసీఆర్ సర్వే ఏమొచ్చిందో మీకు తెలుసు, కేసీఆర్ మీద ప్రజాభిప్రాయం ఏమొచ్చిందో తెలుసు. ఈటల రాజేందర్ మామూలు మనిషి, ఆయన మీద మామూలు మంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇవాళ పోరాట యోధుని అనే ప్రచారం ఉన్నాడు. ఆయనకును ఈయనకు తేడా ఈటల రాజేందర్కి ఎక్కువ ఎందుకు వచ్చింది, ఈయనకు తక్కువ ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకోవచ్చునా? ఏంటని ఏంటనే చూపుకోవచ్చునా? అంట షావుకారట గిరాకీ లేనప్పుడు ఉన్నదాన్నే దానిలో పెట్టుకొని చూపుకుంటాడట. అట్లనే ఇవాళ ఇంకేం ప్రజాభిప్రాయం రాలేదు, ప్రజలు ఇవాళ మాండేట్ ఏమున్నది, వాళ్ళ కడుపులు ఏమున్నదో యువతలు రాలేదు. ఈ సర్వేలు వచ్చే మాట నిజం, సర్వేలు నమ్మాలనుకుంటే ఈటల రాజేందర్ ఫ్రంట్ కూడా కేసీఆర్కి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? మీరు ఒప్పుకుంటారా? బలమైన పార్టీ ఢీకొడుతుంది, అది కాంగ్రెస్తో సాధ్యం అని చెప్పి మీరు ఒప్పుకుంటారా? ఒకటేనండి, ఇవాళ ఉన్న ప్రచార శైలి ఏదైతుందో, ఇవాళ లీడర్షిప్, నేను ముందుగా చెప్పిన ఇంతకంటే ముందు కూడా చెప్పిన లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మాట నిజం. ఓకే, కానీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీలందరూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు మాజీ కాదు కదా? ఒక్క హనుమంతరావు గారిని పట్టుకునే అంటే ఎట్లా? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి సాబు ఎవరు? ఇవాళ ఇక్కడ జూపల్లి కృష్ణారావు ఎవరు? వాళ్ళందరూ మాజీలే కదా. మా దగ్గర మా దాంట్లో జాయిన్ అయితే వాళ్ళు మాజీలు జాయిన్ అయితలేరు. అంటే మీ దగ్గర జాయినింగ్స్ లేవు కదా? సరే, వాళ్ళ దాంట్లో మాజీలు ఉన్నారు, దాని పేరు జాయినింగ్ అంటారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఉంటేనే జాయినింగ్ అవుతారు, జాయినింగ్ అంటారు. నేను జాయిన్ అయితే ఇవ్వాలంటారండి? నేను జాయిన్ అయితే ఏ పత్రిక రాస్తుంది? నా బోడగుండ్రు రాస్తారా? నా దోతిని కట్టుకుంటాను రాస్తారా? నాకు లాల్చి మంచుకున్నదని రాస్తారా? వాడు మాజీ ఎమ్మెల్యే అయితే రాస్తారు, మాజీ ఎంపీ అయితే రాస్తారు, మాజీ మంత్రి అయితే రాస్తారు. వీళ్ళు మాజీ లైన్లు అనే విషయం అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, పని అయిపోయిన వాళ్ళు వీళ్ళు చేరుతానులని ఎవరన్నా ఏ పత్రిక అన్నా ధైర్యంగా రాస్తుందో చెప్పండి, చెప్పండి ఒకసారి. అందుకే మా దానిలో జాయిన్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ జాయిన్ అవుతాను, యంగ్, మీలాంటి యంగ్స్ జాయిన్ అవుతాను. నాలాంటి వాడు జాయిన్ అవుతలేడు, నాలాంటి వాడు జాయిన్ అవుతలేడు. వీటి తీసి పారేసిన చిప్ప, కానీ నీలాంటి వాడు జాయిన్ అవుతాను. ఇంకా పుల్లగాడు జాయిన్ అయితే ఏమైతే అని అనుకుంటాను, కానీ ఆ పుల్లగానికే పుల్లగానుకున్నారు, ఆయనకే రాజ్యం వస్తుంది రేపు. అరే అందరు చూసినా కానీ ఈయన చూద్దామని అనుకుంటాం. 1983లో ఎన్టీ రామారావు హ్యాతి ఈ వీడికి వెళ్తాడో వస్తుందా పోతుందా అని అనుకున్నాం, కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎట్లా గెలిచింది? 9 ప్రభుత్వం వచ్చింది, ఇంతలో వచ్చింది. అట్లనే ఇవాళ బీజేపీ ఆలోచన విధానం కూడా, బీజేపీ ఆలోచన విధానం కూడా నేను మళ్ళొకసారి చెప్తాను, 18 నుంచి 32 ఉన్నాడు, ఇదివరకు వాళ్ళు బీజేపీలో లేరు, సంఘంలో లేరు, ఏవీపీలో లేరు. కానీ బీజేపీకి ఎట్లయినా చేసి బీజేపీని ఒక థర్డ్ పార్టీ, మూడో పార్టీని గెలిపేయాలి. కేసీఆర్ను చూసినాం, కేసీఆర్ దోకాలు చూసినాం, కేసీఆర్కు ఆలోచన విధానం చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూసినాం. కాబట్టి ఈ పార్టీని గెలిపేయాలని అనుకుంటాను. కావాలే బలం, ఓకే, వాళ్ళే బలం, వాళ్ళే కుటుంబంలో ఉండే ఓట్లన్నీ వేయించేతోలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు మాపు ఈడీ కవితను అరెస్ట్ చేస్తుంది, 2 జైల్లో పెడుతుంది. ఈ సింపతి ద్వారా కేసీఆర్ గెలిచే అవకాశం ఉన్నట్టు వాళ్ళు ఒక ఐడియాలజీని రూపొందిస్తున్నారు. ఈ విషయం మోడీకి కూడా తెలుసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏంటి, మీరు కవితను సింపతితోనే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, అనేక మంది అరెస్ట్ అవుతారు, తప్పు చేసిన వాడు అరెస్ట్ అవుతాడు. తప్పును నిరూపణ కోర్టులు అవుతుందా కాదా తెలియదు మనకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టాడు, వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లనే నేనేమంటానంటే అరెస్ట్ చేసినంత మాత్రాన
సింపతి గెయిన్ అవుతుందని కూడా నేను అనుకుంటాను. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ అరెస్ట్ అయ్యాడు, సింపతి గెయిన్ అవుతుందా? అట్లనే కవిత అరెస్ట్ అవుతుందా కాదా అనేది చట్టం దాని పని చేస్తుందా చెయ్యదా అనేది మిగిలి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి తెలుసు కదా, రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయినప్పుడే కదా, రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయినప్పుడు ఏమై అరెస్ట్ అయ్యండు, ఏం చేసి అరెస్ట్ అయ్యండు? ఉట్టికనే నన్ను అరెస్ట్ చేసినా అనుకుందాం, ఉట్టికనే ఉట్టి పచ్చిగా రేవంత్ రెడ్డిని ఓర్వలేక చేశాడు. అట్లనే ఓర్వలేక ఎవడన్నా చెప్తే వాడే చేసినోడే బోల్తాపడతాడు కదా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే రేవంత్ రెడ్డి ఏదో గట్టోడు ఉన్నట్టున్నదని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్నే చేసింది. అంటే రేవంత్ రెడ్డికి ఏదైతే అచ్చొచ్చిందో, రేవంత్ రెడ్డికి ఏదైతే కలిసి వచ్చిందో మిగతా వాళ్ళకు కూడా కలిసి వస్తుందని అనుకున్నాడు సహజం కదా. రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ ఏదైతే చదివిండో ఆయన అరెస్ట్ అయినాకనే పెద్ద లీడర్ అయిండు. అంతకంటే ముందు కాల కూడా లీడరే, కానీ అరెస్ట్ అయినంత పెద్ద లీడర్ కాలే. కానీ బీజేపీ కవితను అరెస్ట్ చేసి కవితను పెద్ద లీడర్ చేసే అవకాశం ఉందా? బీజేపీ కవితను అరెస్ట్ చెయ్యది, కవిత పొరపాటు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది. ఆ ఆమె చేసిన పొరపాటులో అరెస్ట్ చేసేంత బలం ఉంటే ఖచ్చితంగా చేస్తుంది. అది ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఆఫీసర్లు చేస్తారు. కానీ బీజేపీ పవర్లో ఉంది కదా, బీజేపీ పవర్లో ఉంటే బీజేపీ చేసినట్టు కాదు. ఇవాళ టీఆర్ఎస్ పవర్లు ఉంటే టీఆర్ఎస్ చేసినట్టు కాదు, ఎవరి పవర్లు ఉంటే వాళ్ళు చేసినట్టే అయితే అది కరెక్ట్ అయితే కాదు. ఓకే, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఒక చర్చ, నిజమే అంటారా? ఎంత మాత్రం కాదు, బీజేపీ అటువంటి దిగజారిన పనులు ఎంత మాత్రం ఎన్నడూ ఎక్కడ చేయలేదు, చేయదు కూడా. ఇప్పుడు బీజేపీ మీరు ఖచ్చితంగా మీరు బీజేపీ ఇష్టం చూస్తే బాబరీ మసీదును కూలగొడదామని అన్నది బీజేపీ, అక్కడ రామాలయం ఉన్నది అన్నది. ఎంతో నష్టపోయింది బీజేపీ అన్నాడు, ఊకున్నారా? ఎంతో నష్టపోయింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రికి ఉన్నాడు, దిగిపోయిండు, మళ్ళీ కాలే కళ్యాణ్ సింగ్. నేనేమంటానంటే ఏదన్నా అంటే చేస్తుంది బీజేపీ, నష్టానికి చూడది. ఇవాళ లాలూచిపడాల్సిన అవసరం బీజేపీకి లేదు, ఇవాళ కేసీఆర్తో లాలూచిపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కేసీఆర్ ఎంత తీనిపై చెప్పాయి, ఈ తెలంగాణలో రాజ్యం చేసినంత మాత్రాన అయిపోద్దా? ఇవాళ 16 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీకి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, ఇవాళ ప్రపంచ దేశాలలో మోడీ అరే మోడీ ఎట్లా పోయాని అనుకుంటున్నాను, ఇవాళ పేపర్లు వచ్చింది ఏదో ఈ మోడీతోనే ఏగేది ఎట్లా అని. అట్లా ఇవాళ మోడీ అవా నడతానికి అటువంటి పరిస్థితులలో ఈ కేసీఆర్ మన కేసీఆర్ కోడి కేసీఆర్ ఫ్రెండే మీకు మీతో దోస్తు కేసీఆర్ ఫ్రెండ్. ఇప్పుడు కేసీఆర్ ఫ్రెండ్ జేడిఎస్ కుమారస్వామి మీ ఎన్డీఏ ఫ్రంట్లోకి ఆయన పొత్తులో భాగంగా కలిశారు, అంటే కేసీఆర్ పంపించినట్టు అనుకోవచ్చా? కేసీఆర్ దగ్గర కుమారస్వామి ఉన్నాడా? కుమారస్వామి దగ్గర కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ ఉంటే మొన్న కర్ణాటక ఎన్నికలప్పుడు కేసీఆర్ ఎక్కన్నాడు, కుమారస్వామి ఎక్కన్నాడు. ఇప్పుడు రాజకీయాలల్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు వచ్చాడు నేను దగ్గరికి, ఇంకా అనేక మంది వచ్చారు. ఇప్పుడు ఎవడన్నా అత్తాడా? ఎందుకు వచ్చలేరు? పంచాయతీ అయిందా ఆయనకున్న వీళ్ళ వాళ్ళకు? కేసీఆర్కు వాళ్ళకు పంచాయతీ పెట్టుకున్నారా? ఈయనే ప్రపంచ నాయకుడు, ఈయనే భారతదేశంలో నాయకుడు అవుతాడు అనుకున్నాడు అసంటోడు? ఏమో ఆయన కోసం మోడీ వచ్చి దోస్తాను చేస్తాడా? ఎవరైనా బీజేపీ అగ్రస్థానం ఉన్నది కాబట్టి ఇవాడ నక్కరు ఉన్నాడు అలా ఓతడు కలుతాడు, అది వేరే ముచ్చట. కానీ కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్తో దోస్తాను చేయాల్సిన అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదు, మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ఎంతమాత్రం.